తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ పదవిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ పదవి రేసులో చంద్రబాబుకు సన్నిహితుడు చెదలవాడ కృష్ణమూర్తి, పార్టీలో కీలక నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నారు. ఈసారి కేబినెట్లో ఈ అంశంపై కీలక చర్చ జరగనుంది. ఇటీవల తిరుపతి పర్యటనకు వెళ్లినప్పుడు గాలితో చంద్రబాబు స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటారా అని ఆయన్ను అడిగినట్లు సమాచారం. అయితే గాలి తనకు ఆ పదవి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత తిరుపతి శాసనసభ్యుడు వెంకటరమణ ఎన్నికల సమయంలో చెదలవాడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ పదవిపై కసరత్తు నడుస్తోంది. ఇక సభ్యులుగా భారతీయ జనతా పార్టీకి చెందిన భానుప్రకాష్ రెడ్డి, రాజమండ్రి శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ పేర్లు మొదటి వరుసలో ఉన్నాయి. పార్టీలో సీనియర్ అయిన వారిలో విజయనగరం నుంచి పతివాడ నారాయణస్వామి, విశాఖ నుంచి బండారు సత్యనారాయణ పేర్లు పరిశీలిస్తున్నారు. సినీ రంగం నుంచి చంద్రబాబుకు అన్ని విధాలా సహకరిస్తున్న కె రాఘవేంద్రరావు పేరు కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ నుంచి సాయన్న, సండ్ర వెంకట వీరయ్య, కొత్తకోట దయాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఇద్దరికి ప్రాధాన్యతనిస్తానని చంద్రబాబు గతంలో ప్రకటించారు. కర్ణాటక నుంచి వెంకయ్య నాయుడుకు సన్నిహితులు అయిన అనంత్ పేరు పరిశీలనలో ఉంది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే చైర్మన్ బోర్డుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.